హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఎర్లీ మార్నింగ్కి అందరు రెడీ అయిపోయామండి. అమ్మవారి పూజకి వెళ్తున్నాము మహబూబ్ నగర్లో ఫతేపూర్ అమ్మవారు. అందరు రెడీ అయిపోయి నిల్చున్నాము. ఫస్ట్ ఒక కారు వెళ్ళిపోతుంది, ఇందులో కొందరు కూర్చున్నారు. మా తోటికోడలు వాళ్ళు అని చిన్న పాపను తీసుకుని ఇందులో కూర్చున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఒక ఆటో కనిపిస్తుందా, ఇందులో అక్కడ వంటకి కావాల్సిన సామాన్లన్నీ ఈ ఆటోలో పెట్టేసుకుని ఇలా కట్టేసుకున్నామండి తాడుతో. పెద్ద పెద్ద గిన్నెలు కానీ, స్టిక్స్ వంట చేసుకోవడానికి, రైస్ అవన్నీ అందులో పెట్టేసుకున్నాము. నెక్స్ట్ మాకు ఇక్కడ ఒక కారు కనిపిస్తుందా, చిన్న కారు అది మాది. అందులో మేము మా ఫ్యామిలీతో వెళ్తున్నాము. నేను మా పిల్లలు, సారీ మా పిల్లలు ఆ కారులో వెళ్ళిపోయారు. నేను, మా చిన్నత్తయ్య, మా పెద్దత్తయ్య మా కారులో బయలుదేరిపోయాం మేము. నెక్స్ట్ మేము ఈ రోడ్ అనేది మాకు షార్ట్కట్లో ఉంటుందండి. మెయిన్ హైవే మీద నుంచి కాకుండా ఇలా షార్ట్కట్లో వెళ్తుంటాం మేము. ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి షార్ట్కట్ అయితే ఒక 14-15 km ఉంటుంది. హైవే మీద నుంచి అయితే ఒక 20-20 పైన వస్తుందండి. అందుకే మేము ఇట్లా షార్ట్కట్లో వెళ్తాము. చూడండి, కంప్లీట్ ఫారెస్ట్ అనేది ఉంటుంది మిడిల్లో మాకు. ఇట్లా చూడండి, మొత్తం ఓపెన్ ప్లేసెస్. ఇంకా ముందు ముందుకు వెళ్తుంటే కొన్ని ట్రీస్. ఇక్కడ సైడ్కి మొత్తం వేరుశనగ పొలాలు ఉన్నాయండి. ముందు కనిపిస్తూ ఉంటాయి చూడండి, ఇదంతా వేరుశనగ పొలాలు. పచ్చగా గ్రీనరీగా భలే ఉందండి. పొద్దు పొద్దునే చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రోడ్డుకి చుట్టుపక్కలంతా పొలాల చెట్లతో. ఇలాగే ఇంకా కొంచెం దూరం వెళ్ళాలండి. ఇంకా కొంచెం ఒక 5-6 km ఉంది మనకి. ఇలాగే అంతలోపు మీరు కొంచెం మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఇంకా ఈ పొలాలన్నీ చూసుకుంటూ, చెట్లను చూసుకుంటూ, మంచిగా కార్లో మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నామండి ప్రజెంట్. అలాగే మేము వెళ్ళే దారిలో సైడ్కి ఇటు పక్కన లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద చెరువు అనేది ఉంటుందండి. చూడండి, చాలా పెద్ద చెరువు ఇది. ఒక 5-7 years తర్వాత ఇప్పుడు మళ్ళా వాటర్ నిండి ఉన్నాయండి. అంతకుముందు మధ్యలో అంత వాటర్ లేవు, ఇంకిపోయి ఉన్నాయి. మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇక్కడ వాటర్ అంతా ఫుల్ ఉండింది. ఇప్పుడు ఈ ఇయర్లో ఉంది వాటర్ అనేది. అంటే అంతకుముందు వర్షాలు సరిగా లేక నిండి లేదు. ఇప్పుడైతే చూడండి ఎలా వాటర్తో నిండి ఉందో. చాలా పెద్ద చెరువు అండి. మేము ఇక్కడ నుంచి మా మమ్మీ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంటాం కాబట్టి చెరువు అనేది మాకు రెగ్యులర్ టచ్లో ఉంటుంది. అలాగే అమ్మవారికి వెళ్ళే రూట్ కూడా ఇదే కాబట్టి ఇప్పుడు మీకు ఒకసారి చూపించాలన్నట్టు చెప్తున్నాను. చూడండి, చెరువు అనేది ఎంత బాగా వాటర్తో నిండి ఉండిందో. హలో.
చూడండి మళ్ళీ సైడ్కి ఇంకో వేరుశనగ తోట అండి. ఇలా చాలా ఉన్నాయి పొలాలన్నీ, వేరుశనగ తోటలు, మ్యాంగో తోటలు. ఇది వెనకాల మా మరిది వాళ్ళ కారు వస్తుందండి. వాళ్ళకు రూట్ తెలియదని మేము ఫస్ట్ వెళ్తున్నాము. మా వెనకాల వాళ్ళు ఫాలో అవుతున్నారు మమ్మల్ని. ఇంకా ఇక్కడ మెయిన్ హైవే, ఇక్కడ హైవే మెయిన్ హైవేకి రీచ్ అయిపోయామండి. ఇటు నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి పత్యపూర్ అమ్మవారి మైసమ్మ దగ్గరికి. ఇక్కడ నవాపేట్ టు మహబూబ్ నగర్కి, సారీ పత్యపూర్ అమ్మవారి మైసమ్మకి వెళ్ళే రూట్ అండి. నవాపేట్ ఇటు సైడ్ ఉంటుంది రైట్ సైడ్, మేము తిరిగేది లెఫ్ట్ సైడ్ మహబూబ్ నగర్ సైడ్. ఇటు దారిలోనే పత్యపూర్ అమ్మవారు టెంపుల్ ఉంటుందండి, అక్కడికైతే బయలుదేరిపోయాం. చూడండి వచ్చేసాం మనం దగ్గర టెంపుల్కి. ఇటు యూ టర్న్ చేసుకొని, వెహికల్స్ టర్న్ చేసుకొని ఇటు లోపలికి వెళ్ళిపోద్దాం. ఇంకా ఇలా మెయిన్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం అమ్మవారి టెంపుల్ లోపలికి. చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. మేము రెగ్యులర్గా మా మమ్మీ వాళ్ళు వెళ్తుంటారు, మేము కూడా అప్పుడప్పుడు వెళ్తుంటాము. ఇది చాలా రోజుల మొక్కు, ఇంకా ఇప్పుడు కుదిరింది మాకు, అందుకే ఈ మొక్కు తీర్చుకోవడానికి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నామండి. ఈరోజు ఈ అమ్మవారు తెలిసిందండి ఆల్మోస్ట్. మేమైతే ఒక ప్లేస్ వెతుక్కోవాలి. ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర సండే ట్యూస్డే ఫుల్ జనాలు ఉంటారండి, ఫుల్ రష్. సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది, అస్సలు స్పేసే ఉండదు కూర్చోడానికి కానీ టెంపుల్ దర్శనానికి కానీ. ఈరోజు మాకు టైం కుదరక మండే రోజు వచ్చాము, అందుకే జనాలు ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నామండి. ఇంకా మాకు కొంచెం మా మరదికి డ్యూటీ ఉండడం వల్ల సండే రోజు కుదరలేదు, అందుకే మండే వచ్చాము. మార్నింగే వచ్చేసి ఇక్కడ జనాలు లేరు కాబట్టి మాకు అంత ఇబ్బంది లేదు. ఎక్కడైనా చూసుకొని ప్లేస్ చూసుకొని కూర్చుందాం అన్నట్టు మంచి ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ అక్కడ ఆల్మోస్ట్ మా వాళ్ళు నిల్చుని ఉన్నారు. ఎక్కడ ప్లేస్ బాగుంటే అక్కడ కూర్చుందాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు. చూసాము అక్కడ బాగుందా లేదని, అక్కడ కొంచెం బాగాలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళేసి ఇక్కడ కూర్చున్నామండి. ఒక రెండు మేకప్ పొట్టేళ్ళను తీసుకున్నాము మేము, ఒకటి మరిది వాళ్ళు ఒకటి తీసేసుకున్నారు. ఇద్దరికి మొక్కు ఉండిందండి, ఇద్దరు ఒకటేసారి చేసేసుకుంటున్నాము. ఇప్పుడు మేము ఈ రెండు పొట్టెల్ని ఫస్ట్ అమ్మవారి చుట్టూ 3 రౌండ్లు ప్రదక్షిణ చేయాలండి తీసుకొని. అందుకు ఈ పొట్టెళ్ళు తీసుకొని వెళ్తున్నాము ఇలా కట్టుకొని. మా పిల్లలు చూడండి ఎట్లా తీసుకొని పోతున్నారో, భయపడకుండా. మామూలుగా అయితే భయపడతారు. ఈరోజైతే తీసుకొని వెళ్తున్నాం. మా పెద్దబాబు పట్టుకున్నారు యశ్వంత్ తీసుకొని. ఇక్కడ ఇవి కడిగేసి వీటికి పొట్లు పెట్టాలండి ఫస్ట్ పొట్టెళ్ళకి. ఫస్ట్ వాటర్తో కడిగేయాలి, స్నానం చేయించాలన్నమాట. అందుకే ఇక్కడ నిల్చోబెట్టున్నాము వాటర్ తీసుకొచ్చే వరకు. వాటర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం, తీసుకోరా మా వాళ్ళు తీసుకొస్తున్నారు. చూడండి ఎంత బాగుందండి, ఈరోజు ప్రశాంతంగా ఉందండి టెంపుల్లో. అంటే ఎవరు లేరు జనాలు కాబట్టి మేము మాత్రమే ఉన్నాం, ఇంకా కొందరు అట్లట్లా వస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒకటి ఏంటంటే చుట్టూ ప్రదక్షిణలు తీసి చెయ్యకుండానే మా హస్బెండ్ ఉండేసి ఉండి
దండం పెట్టుకుంటూ ఉన్నారు. ఏమంటున్నారు, తీసుకో అమ్మా తీసుకో అన్నట్టు ఏదో చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఏం చేయాలంటే బొట్టు పెట్టేసి చుట్టూ ప్రదక్షిణలు చేయాలా, తను మర్చిపోయి అలాగే నించొని తీసుకో అమ్మా తీసుకో అంటున్నారు. ఇది అండి. అదే ఇప్పుడు కొంచెం వాటర్ పోసాము, స్నానం చేయించేసి ఇలా కొంచెం బొట్లు పెట్టేసుకు పొట్టేయాలి. పొట్టేలకు తల మీద కాళ్ళకి ఇలా బొట్టు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ప్రదక్షిణలు చేయించాలి, ఒక 3 ప్రదక్షిణలు అనేది చేయించాలి. ఇక్కడ అందరం బొట్టు పెట్టేసుకుంటున్నాం. ఇలాగా అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు తీసుకొని అందరం పెట్టేస్తున్నారు మా మామయ్య. ఇప్పుడు పొట్టెల్ని తీసుకొని చుట్టూ ప్రదక్షిణలు చేయించాలండి, ఒక 3 ప్రదక్షిణలు చేయించాలి. అందరం వెళ్తున్నాం ప్రదక్షిణలు చేయడానికి. ఇప్పుడు చూడండి, ఇవి ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాయండి. స్పీడ్ మేము 3 రౌండ్లు, ఒక్క రౌండ్ తిరిగేసరికి ఇవి 3 రౌండ్ కంప్లీట్ చేసాయి చూడండి. స్టార్టింగ్ స్లోగా నడిచాయి, తర్వాత ఒకటే రన్నింగ్ చేసాయి చూడండి. ఇప్పుడు స్టార్ట్ చేసింది పరిగెత్తడం. ఫాస్ట్గా 3 రౌండ్ కంప్లీట్ అయిపోయినాయండి పొట్టెంతో. ఇంకా మేమైతే 3 రౌండ్స్ మెల్లగా తిరిగి వచ్చి నిల్చున్నాం అక్కడ. చూడండి ఇలా పరిగెడుతున్నాయో, ఒకటే రన్నింగ్ చేస్తున్నాయి. ఇంకా ప్రదక్షిణలు అయిపోయాయి, అక్కడ దండం పెట్టేసుకుని వచ్చేసాము. ఇక్కడ రైస్ కోసం, బగార్ రైస్ కోసం ఆనియన్ పచ్చిమిర్చి ఆయిల్ ఫ్రై చేసుకుంటామండి. కట్ చేసుకుని ఆ పొట్టేలో అక్కడ కోసుకొచ్చేలోపు మేమైతే ఇక్కడ కర్రీకి రైస్కి అన్ని ఆనియన్స్ అన్ని కట్ చేసేసి రైస్ కోసం అయితే పోపు పెట్టేసుకున్నామండి. ఇలాగా చూడండి మా చిన్నత్తయ్య కలిపి గరిక తీసుకొని నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఇక్కడ రైస్ బగార్ రైస్ అయితే రైస్ నానబెట్టేసి పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి ఆనియన్ కట్ చేస్తున్నారు మా హస్బెండ్. అక్కడ అందరు కూర్చొని మీటింగ్ పెడతా ఉన్నారండి, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఇంకా అందరికి ఏం పని లేదు, మేమిద్దరం ఒక ఇద్దరు ముగ్గురు అయితే వంట చేసేస్తాం కాబట్టి మీకు చాలంటే కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక్కడ గ్రీన్ శారీ కనిపిస్తుందా, మా తోటి కోడలు జ్యోతి, తన పేరు జ్యోతి, తను మా చిన్న పాప అండి. రీసెంట్గా 2 మంత్స్ అయింది పుట్టి. ఈరోజు మా బేబీ ఫంక్షన్ కూడా ఉందండి, తొట్టెల ఫంక్షన్. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను, నెక్స్ట్ పెడతాను. మా పాపను కూర్చొని పట్టుకొని కూర్చుంది. అక్కడ ఇంకో గ్రీన్ శారీ ఉందా, నవ్వుతుంది మా ఆడబిడ్డ అండి. అక్కడ మా అమ్మమ్మ, అక్కడ నించున్న అతను మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్. ఇక్కడ కర్రీ కలుపుతుంది మా చిన్నత్తయ్య. మా చిన్నత్తయ్య అండి నాకు వీడియో తీయమని సజెషన్ ఇచ్చింది. ఇక్కడ నేను బిజీ గుడ్డి తీయలేకపోయా ఫస్ట్, ఇవన్నీ తీయొచ్చు కదా అనేసంటే నేను స్టార్ట్ చేశాను వీడియో తీయడం. నేను మా అత్తయ్య మా హస్బెండ్ కలిసి కుకింగ్ చేసామండి. కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాము. ఇక్కడైతే కట్టెలు అవైలబుల్ ఉంటే ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకురావచ్చు. బగారా రైస్కి అయితే పోపు అనేది ఆనియన్లు అన్నీ ఫ్రై అయ్యాక ఇలా వాటర్ వేసుకొని ఒక కాసేపు మరగబెట్టేసుకొని రైస్ వేసుకోవాలి. తర్వాత కట్టెల పొయ్యి మీద తీసుకుంటే ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది, మన టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే అప్పుడప్పుడు కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవాలి. మేమైతే ఊళ్ళో సైడ్ వస్తే ఇలాగే చేసుకుంటాం ఆల్మోస్ట్. ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది. చూడండి ఇక్కడ ఇప్పుడు ఇందాక బగార్ రైస్ అయిపోయింది కదా, నెక్స్ట్ కర్రీ కొంచెం ప్రిపేర్ చేసుకుంటున్నామండి. కర్రీ కొంచెం మటన్ తీసుకొని అందులో
బోటి ఫ్రైకి పెట్టుకుంటున్నాం అండి. అన్ని ఇందులోనే యాడ్ చేసాం. పచ్చిమిర్చి, ఆనియన్, పసుపు, కారం, ఆయిల్, సాల్ట్ అన్ని కలిపేసుకొని ఇలాగే స్టార్టింగ్ అది ఇప్పుడు ముఖాన్ మసాలా వేసేదేమో నేను. అమ్మా 5x జూమ్లో వేసినాను. ఈ బాత్ జూమ్ కాఫీ కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాం. డైరెక్ట్ పెట్టేయడమే అది. ఇప్పుడు ఆల్మోస్ట్ వంటలన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పుడు మేము అమ్మవారికి నైవేద్యం తీసుకొని వెళ్తున్నాము. ఇందాక వండుకున్నాం కదా రైస్, కొంచెం లివర్ నిప్పుల మీద కాల్చుకొని, అవి కొంచెం కర్రీస్ కూడా, మటన్ ముక్కలు అవన్నీ తీసుకొని, మటన్ ముక్క ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలు కర్రీలో నుంచి లివర్ ఫ్రై నిప్పుల మీద కాల్చుకున్నది, ఆనియన్ ముక్కలు, రైస్ అవన్నీ ఒక ప్లేట్లో ఇస్తరాకులు అంటే ఏంటి ఏవో ఆకులతో చేస్తారండి అందులో వేసుకొని నైవేద్యం సమర్పించడానికి వెళ్తున్నాము. ఇది పట్టుకుంది మా మరిది అండి, మా రమేష్. తను వచ్చేసి మా పాప, మా అత్తయ్య. పాపను పట్టుకొని వెళ్తుంది మా అత్తయ్య. పాప పక్కన ఉన్నది మా అమ్మ. ఒకసారి మా అమ్మ వాళ్ళతో కూడా ఒక వీడియో చేస్తానండి మీకు, మా అమ్మ వాళ్ళని పరిచయం ఇస్తా. ఇక్కడ ఇప్పుడు అమ్మవారికి మెయిన్ నైవేద్యం వచ్చేసి కళ్ళు అండి. కళ్ళు శాఖ పోయాలి కంపల్సరీ అమ్మవారికి. కళ్ళు కంపల్సరీ అండి. ఫస్ట్ కళ్ళు ఈ నైవేద్యం ఇక్కడ బయటనే సమర్పించినాకనే మనం లోపల గర్భగుడిలోకి వెళ్ళాలి. అవన్నీ లోపలికి అలౌడ్ ఉండదు. అక్కడ కళ్ళు పోస్తుంది మా మరిది. ఫస్ట్ పోస్తున్నాడు. ఇది మా లక్కీ గాడు, మా ఆడబిడ్డ వాళ్ళ బాబు జయంతి. నేమ్ వచ్చేసి జయంతి, నిక్ నేమ్ లక్కీ అని పిలుస్తాం మేము. తర్వాత మా జ్యోతి కూడా, మా తోటికోడలు జ్యోతి కూడా కళ్ళు అనేది పోస్తుందండి అమ్మవారికి. నెక్స్ట్ నేను మా హస్బెండ్ని పోయామని చెప్తున్నాను. మెయిన్ మేమే కదా ఫస్ట్ పూజ చేసేది, అందుకే ఫస్ట్ మేమే పోస్తున్నాము, మా మరిది వాళ్ళు మేము. ఇక్కడ కనిపించేది మెయిన్ టెంపుల్ అండి. ఇప్పుడు లోపల కూడా మీకు చూపిస్తాను ఒకసారి. ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ కూడా పోస్తున్నారు కళ్ళు అమ్మవారికి, కళ్ళు శాఖ. ఇంకా నేను కూడా పోసిస్తాను అలాగే.
ఇంకా బయట నైవేద్యం కళ్ళు శాఖాన్ని సమర్పించడం అయిపోయినాక ఇంకా లోపలికి వెళ్తామండి. నెక్స్ట్ ఇక్కడ అన్ని సమర్పించుకున్నాక మేము లోపలికి వెళ్ళి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి ఎంట్రన్స్ లో ఫస్ట్. ఇంకా అందరం కొబ్బరికాయలు కొట్టేసుకుంటున్నాం తెచ్చుకున్నామండి. ఇది మీకు మెయిన్ టెంపుల్ మెయిన్ అమ్మవారి గుడి అనేది ఇదండి. లోపల మొత్తం ఇలా ఉంటుంది. సండే రోజు అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇవాళ మేము వచ్చింది మండే అండి. నిన్న కొంచెం మా మధ్య డ్యూటీ ఉండటం నిన్న రాలేదు సండే, లేకపోతే సండేనే మా ప్రోగ్రామ్ ఉండింది కుదరలేదు కాబట్టి వాళ్ళ మండే వచ్చాం. ఈరోజు జనాలు లేరు. ట్యూస్డే ఆర్ సండే ఫుల్ జనాలు ఉంటారండి. చూడండి అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అండి. మహిమగల తల్లి మనం ఏమన్నా అనుకొని మనం ఏమైనా మొక్కు అనుకుంటే కంపల్సరీ అది నెరవేరుతుందండి. ఇంకా మేమందరం లోపలికి ఎంటర్ అయిపో వచ్చేసినామన్నమాట. గుడి లోపలికి వచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటామండి. లోపల మేమైతే ఈరోజు గర్భగుడిలోకి వెళ్ళామండి లోపల అమ్మవారి దర్శనానికి. తను వచ్చేసి మా అమ్మమ్మ వెనకాల మా మరిది పాపతో వస్తున్నాను. వెనకాల మా తోటి కోడలు జ్యోతి. చూడండి అందరం ఇట్లా లోపల ఇట్లా గర్భగుడి లోపలికి వెళ్ళి ఈరోజు దర్శనం చేసుకున్నామండి అమ్మవారిది. ఫస్ట్ టైం మేము ఎప్పుడు వస్తాం కానీ లోపల వరకు వెళ్ళి ఛాన్స్ రాలేదు. ఎందుకంటే సండేస్ కాబట్టి ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు మండే కాబట్టి జనాలు లేరు. మాకు లోపల మంచి దర్శనం అయిందండి అమ్మవారిది. పంతులు గారు కొంచెం అర్చన కూడా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అమ్మవారిని అందరూ మా పాపను తీసుకొని కూడా వెళ్ళాము. అందరం వెళ్ళాము లోపలికి అర్చన చేయించుకున్నాం అందరి పేరు మీద. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా అనిపించింది అక్కడ. అందరం లోపలికి వెళ్ళాం కదా ఫస్ట్ టైము. ఇంత దగ్గర నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది చాలా అదృష్టం కూడా ఉండాలండి. ఇలా చేస్తే ఇలా మనకు అమ్మవారి దర్శనం ఇవ్వడం. పంతులు గారు అయితే లోపలంతా పూజలు చేసేసుకుంటున్నారు అర్చన పూజ అని. ఇక్కడ మా పాప వచ్చేసి చాలా ఏడుస్తా ఉండింది ఒక్కటే. అంటే జనాలు లోపలందరం చిన్నప్పుడు కదా ఇక్కడ పాపకంత ఊపిరి ఆడకుండా కొంచెం అందరం ఉండేసరికి బాగా ఏడ్చేసిందండి. పూజ ఎంత పంతులు గారు ఇంకా పూజ ఎంత కంప్లీట్ చేసి అర్చన చేసి మాకైతే అక్కడ లోపల ఫస్ట్ అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నారు. మాధవేఖ దగ్గర ఉండే వాళ్ళకైతే అన్ని తెలుసుంటుందండి. ఫతేపూర్ మైసమ్మ అమ్మవారు. మా మమ్మీ వాళ్ళైతే రెగ్యులర్గా వెళ్తుంటారు ఇక్కడ. మేమైతే అట్లా మాకు కూడా వెళ్తే మేము చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉంటాము అమ్మవారి దగ్గరికి. లోపల హారతి గీయడం అయిపోయాక పంతులు బయటికి హారతి తీసుకొచ్చి అందరికి ఇచ్చేస్తున్నారండి. మేము కూడా అందరం హారతి తీసేస్తున్నాము మంచిగా. గొల్లి చేయకుండా మీరు ఇంకా అందరు హారతి తీసుకున్నాక అక్కడ అమ్మవారు కుంకుమార్చన చేసి కుంకుమం తీసుకుని కళ్ళని పెట్టేసుకొని పంతులు గారు మా అందరికీ ఆ గోపురం ఇలా పెట్టేస్తున్నారు. కానీ అందరికి అక్షంతలు కూడా ఆశీర్వదించారు పంతులు గారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మర్చిపోతుంది కోరుకుంటున్నానండి. ఇంకా లోపల దర్శనం అయినాక మంచిగా దండం పెట్టేసుకొని ఇలా బయటికి వచ్చేసామండి. ఇక్కడ
1 rupee coin anedi ila nilcho pette kinda neela meeda nilchovalani ikkada anipistunda meeku idi ma chinna tay pettindandi ila pettangaade takkune nilchindi nen try chestunnanu ma husband kuda try chestunnadu venkala ma amma kuda chestundi maaku chaala time pattindandi oka minimum oka 10 minutes atla pattochu oka konjam time isthunaithe last ma kuda ma coin kuda ila nilchundi చూడండి ఇలా నిల్చుందండి మా కాయలు కూడా మనం మనసులో ఏదైనా ఒకటి అనుకొని ఇలా కాయన్ అనేది నిల్చోబెట్టి ఇలా నిల్చోవాలండి చూడండి ఇలా అయితే నిలబడింది మా కాయలు ఇక్కడ నన్ను పెట్టి ఆ కాయని తీసేసుకొని ఉండలో వేసేయాలి కాయని తీసుకొని ఉండలో వేసేసి దండం పెట్టేసుకొని ఒక అందరు రండి రెండు వచ్చేసరికి వచ్చేసి ఇక్కడ అందరం ఇలా కూర్చొని ఫైనల్లీ ఇలా కూర్చొని అందరం తినేసామండి నేనైతే మా పాపను పట్టుకొని కూర్చున్నాను మా తోడి కూడా తింటుంది తిన్నాక నేను తింటా అన్నట్టు ఇంకా అందరు ఇలా తినేసారండి ఇంతతో ఈ బ్లాగ్ అనేది ఏం చేస్తున్నానండి మీకు నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి